ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హుజూర్ నగర్ లో ఈ రోజు నేను రాగానే మంత్రి గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాను. రోడ్లు బాగాలేవు, ఈ రోడ్లు బాగు చేసుకోవాల్సిన కార్యక్రమం, వెంటనే చేయవలసిన కార్యక్రమం, బాధ్యత మన మీద ఉన్నది. అది నేషనల్ హైవే మంజూరైంది కాబట్టి కొంత ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. నేను కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, వెంటనే ఇక్కడ ఉండే డిఎంఎఫ్టీ నిధులు కానీ ఇంకా ఇతర నిధులు కానీ కనీసం ఆ ప్యాచ్ వర్క్ అన్నా పూర్తి చేయండి. ఎందుకంటే వర్షాకాలంలో గుంతలు పడి మరి ప్రజలకు అసౌకర్యం కలిగే విషయంలో ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని వెంటనే కొద్దిగా 2 కిలోమీటర్లు అటు ఇటు రెండు చూస్తే మొత్తం కలిపి 10-15 కిలోమీటర్లు అవుతుందో మన లీడింగ్ రోడ్స్. వీటన్నిటిని కూడా దయచేసి డిఎంఎఫ్టీ నుంచి కానీ లేదా ఆర్ఎన్బి ద్వారా కానీ కనీసం రోడ్ మెయింటెనెన్స్ అన్నా చేపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా దీంతో పాటుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నేరేడుచర్ల కానీ హుజూర్ నగర్ కానీ పట్టణాలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకొని పోయే క్రమంలో ఒక కొత్త పురపాలక చట్టం కూడా తీసుకొని వచ్చాం. ఆ కొత్త పురపాలక చట్టంలో చాలా కఠినంగా కొన్ని నిబంధనలు కూడా పెట్టుకున్నాం. మొక్కలు పెంచాలి, ఆ మొక్కలు పెంచిన వాటిని సంరక్షించకపోతే కౌన్సిలర్ల ఉద్యోగాలు పోతాయని చెప్పి కూడా అందులో పెట్టుకున్నాం. నేను మళ్లీ చెప్తా ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఒకవేళ ఏదైనా కౌన్సిలర్లు తీయాల్సి వస్తే మొదలు టీఆర్ఎస్ కౌన్సిలర్లే తీసేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇందులో రాజకీయాలు ఏం లేవు, ఎందుకంటే మళ్ళా ఉత్తమన్ ఊరుకోడు, ఎక్కడైనా కాంగ్రెస్ కౌన్సిలర్ని తీసేస్తే ఆయన ఊరుకోడు వెళ్ళి పెడతాడు. కాబట్టి మొదలు ఇంటి దగ్గర నుంచే ప్రారంభించాలా. మనం ఏం కార్యక్రమం చేసినా ముందు మనం చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి తప్పకుండా చర్యలంటూ తీసుకోవాల్సి వస్తే మా సొంత పార్టీ కౌన్సిలర్ల మీద తీసుకున్న తర్వాతనే ఇతర పార్టీ కౌన్సిలర్ల మీద యాక్షన్ తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ